బిగ్ బాస్ 8లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు అంటే ఈ వారం బిగ్ బాస్ నో ఎలిమినేషన్ పెట్టాడు. ఒకవేళ ఎలిమినేషన్ పెట్టి ఉంటే ఓటింగ్ ప్రకారం ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యేవాడు. అవినాష్ను కాపాడడానికే బిగ్ బాస్ ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టాడు అనుకోవచ్చు. అవినాష్ను బిగ్ బాస్ ఎందుకు కాపాడాడు అంటే అవినాష్ మంచి ఎంటర్టైనర్, టాస్కుల్లో కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు, అలాగే అవినాష్ స్టార్మా ఛానల్కు చాలా కావాల్సిన వాడు, ఎన్నో ప్రోగ్రామ్స్లో తను ఇన్వాల్వ్ ఉంటాడు. అలా కూడా కొంతమంది కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది, అది మరీ ఎక్కువ కాదు, కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది, అది కూడా వాళ్ళ గేమ్పై డిపెండ్ అయి ఉంటుంది. మరి అవినాష్కు తక్కువ ఓటింగ్ పడింది, తను ఎలిమినేట్ అవ్వకూడదు అంటే ఉన్నది ఒకటే సొల్యూషన్, అదేంటంటే నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కు ఉపయోగపడేలా చేయాలి. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ను అవినాష్కే యూజ్ చేయాలి అంటే అవినాష్కే తక్కువ ఓటింగ్ పడింది అని నబీల్కు క్లారిటీగా అర్థమయ్యేలా చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఈ ఫ్యామిలీ వీక్లో మంచి కంటెంట్ వచ్చిన కంటెస్టెంట్కే మంచి ఓటింగ్ పడి ఉంటుంది. మరి ఈ వారం మంచి కంటెంట్ వచ్చింది తేజాకే, ఆ విషయం కంటెస్టెంట్స్ అందరికీ తెలుసు, తను సేఫ్ అవుతాడు అని కూడా కంటెస్టెంట్స్కు తెలుసు. అందుకే బాటమ్ 2లో తేజాను అవినాష్ను బిగ్ బాస్ ఉంచారు. అప్పుడు నబీల్ ఎవిక్షన్ షీల్డ్ను అవినాష్కు ఇచ్చి అవినాష్ను సేఫ్ చేయడం జరిగింది. ఇక తేజాకు ఎలాగో మంచి ఓటింగ్ పడింది కాబట్టి తను కూడా ఈ వారం సేఫ్ అయ్యాడు. ఇలా ఈ వారం అవినాష్ను కాపాడడానికి నో ఎలిమినేషన్ ప్లాన్ను అమలు చేశాడు బిగ్ బాస్. అయితే అవినాష్ టాస్కుల్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్లో కావచ్చు, తన వంతు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తనకు ఓట్స్ పడకపోవడానికి కారణం ఇన్ని రోజులు తను నామినేషన్లో లేకపోవడమే. అయితే తను నామినేషన్లో లేకపోవడం అన్నది తన తప్పు కాదు కదా, ఇది కూడా ఒక రీజన్ బిగ్ బాస్ అవినాష్ను ఎలిమినేట్ అవ్వకుండా కాపాడడానికి.